అడ్డు అదుపు లేని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు. కాస్త సంస్కారాన్ని పెంచుకోండి. ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి నేను పెద్ద పుడింగిని, ఈ రాష్ట్రంలో నేను ఎవరినైనా విమర్శించగలుగుతాను, నేను పెద్ద పెద్ద తురువుని అన్నట్టు క్రియేట్ చేసుకోవడం కోసం నన్ను, నేను ఎవరిని తిట్టినా కూడా ఎవరు నన్ను ఏమనరు, నాకు సిగ్గు ఎగ్గు లేదు కాబట్టి అందరు నన్ను వదిలేశారు కాబట్టి నన్ను ఎవడూ ఏమండ అనేటువంటి అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంది పవన్ కళ్యాణ్. కాస్త బుద్ధి తెచ్చుకోండి. మనం మాట్లాడే మాట వల్ల అవతల ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు మన మొహాన ఊస్తారా ఊయ్యరా అనేటువంటి కనీస జ్ఞానమన్నా తెలుసుకోవాలి. నువ్వు సభ పెట్టినప్పుడు సభలో సభను ఉద్దేశించి, సభలో ఉన్నటువంటి సమస్యను ఉద్దేశించి మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను తలుచుకుంటే అజ్జేయగలుగుతాను, 150 ఎమ్మెల్యేలు ఎంత, వాళ్ళు ఎంత, వీళ్ళు ఎంత అంటే అసలు నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ అర్హత ఎంత అనేటి ప్రజలు కూడా అడుగుతారు. నేను నడక్కుండా ఉంటారా ఏంటి? అవతల వాడిని ఎంత నప్పుడు నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ అర్హత ఎంత? ఎవడవయ్యా నువ్వు సినిమా స్టార్ అయితే ఎవడు కూడుతుంది, ఎవడికి బొచ్చు ఉడుతుంది? నువ్వు సినిమా స్టార్ అయితే ఎవడు కూడుతుంది? నువ్వు సినిమా స్టార్ అయితే సినిమాలో 10 మంది అభిమానులు ఉంటే వాళ్ళు వచ్చి నీ దగ్గర తై తక్కలేసి కేకలేస్తే అంత మాత్రం ఏం ఊడుతుంది ఇక్కడ జనాలకి? నీ వల్ల ప్రజలకి ఏమైనా ప్రయోజనం చేకూరుండి ఏమైనా పాట మీద నిలబడి ఉంటే దాని గురించి ఆలోచించాలి. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం, జయంగా పెట్టుకున్నటువంటి నీలాంటి చెత్త లుచ్చా నాయకులు రాష్ట్రంలో ఉన్నందుకు మేము సిగ్గుపడాలి. పవన్ కళ్యాణ్ నాయకుడా బ్రోకర్ అన్నట్టు తయారైంది. నువ్వు నాయకుడువా బ్రోకరు అనేది ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వు. చంద్రబాబు నాయుడు వేసే చిల్లర మెతుకులు తిని అలవాటు పడిపోయి ఆ చిల్లర మాటలే మాట్లాడుతూ దీనికి అలవాటు పడిపోయాడు. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి రా తేల్చుకుందాం బయట, ఏం తెలుస్తావు నువ్వు? ఏం పీకుతావు నువ్వు? ఏం పీకుతావు నువ్వు? ఏం పీకగలుగుతావయ్యా? ఎందుకు నువ్వే ఈ సామ్రాజ్యానికి, యావత్ భారత్ సామ్రాజ్యానికి ఒక అధినేతలాగా నేను తలుచుకుంటే భారతదేశం అడ్డం తిరిగి బాల్ తిరిగి పొనుకొని దుప్పటేసుకొని కప్పెట్టాల్సింది అన్నట్టు రేంజ్లో మాట్లాడుతావు నువ్వు? ఏం నువ్వు ఏం చేయగలుగుతావు నువ్వు? అచ్చోసిన ఆంబోతులాగా సిగ్గు ఎగ్గు వదిలేసి మాట్లాడితే సమాధానాలు చాలా ఘాటుగా ఉంటాయి. పిచ్చి పిచ్చి కళ్యాణ్, పావలా కళ్యాణ్, ప్యాకేజీ కళ్యాణ్, పెళ్ళాల కళ్యాణ్ గుర్తుపెట్టుకో. ఒళ్ళు వాపుతో మాట్లాడొద్దు, సంస్కారంగా మాట్లాడు. సంస్కారాన్ని నువ్వు వదిలేసి మాట్లాడితే అంతకంటే సంస్కారంగా మాట్లాడతాం మేము కూడా. ఒక రాష్ట్రంలో ఒక నాయకుడిగా వెలుగొందాలని వచ్చి ఒక రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టి పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నీలాంటి వ్యక్తులు సిగ్గు ఇగ్గు వదిలేసి మాట్లాడేటప్పుడు ఒక సాధారణ పౌరుడిగా నేను మాట్లాడడంలో తప్పు ఉందని నేను అనుకోను. నేను ఎందుకు అనుకుంటాను? అంత ఘోరంగా, అంత హీనంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత 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 కండకావరా నీకు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని జగన్ రెడ్డి అంటూ ఒక కులాన్ని ఆపాదించడం కోసం నువ్వే ప్రయత్నం చేస్తావు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డిగా ఒక మతాన్ని ఆపాదించడం కోసం నువ్వే ప్రయత్నం చేస్తావు. మళ్ళా సమాజంలోకి వచ్చి సమస్యలు లేనిదిక్కు కూడా సమస్యలు ఉన్నట్టుగా చూపించడం కోసం ప్రయత్నిస్తావు. ఏంటి నీ ఒపీనియన్? ఏంటి జగన్మోహన్ రెడ్డిగా ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టా? నీలాంటి నీ బతుక్కే ఒక విలువ లేదు, నువ్వు చెప్తే ఎరకాటంలో పడిపోతాయా? నీ బ్రతుక్కే ఒక విలువ లేదు. ప్రజలు నీలాంటి వాడిని వదిలేసి పక్కన పడేశారయ్యా. నీలాంటి వాడు ఈ రాష్ట్రానికి పనికిరాడని, నీలాంటి అసమర్థుడు రాష్ట్రంలో ఉండడానికి కూడా పనికిరాదని నేను తరిమి పక్కన పడేశారు. నీలాంటి లుచ్చాలు, నీలాంటి పనికి మారిన పూర్వం భోగులు రాష్ట్రంలో కాదు కదా, నీలాంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉండవల్ల ఆంధ్ర రాష్ట్రానికి చెడ్డ పేరు. ఏం చేస్తావు నాకు అర్థం కాదు. ఏదో తేల్చుకుందా. మొన్న మీ వాడు ఎవడో ఒక పుల్కాన అనకూడదు కానీ ఒక పనికి మారిన పాకీజా వాడు ఏదో తలకాయలు లేపుతానంటే తలకాయలు లేపితే తప్పే ఉందండి. ఇంకొకటి మీ వేరనారి ఒక స్టేజ్ మీదకి ఎక్కి బొచ్చు బీక్కోండి అని డైరెక్ట్ అంటే బొచ్చు బీక్కుంటే తప్పే ఉందని అంటే, నువ్వు లుచ్చా మాటలు మాట్లాడితే తప్పే ఉందంటే, నువ్వే ఒక అసమర్థుడు అయితే ఏమైనా ఎమ్మెల్యేగా గెలవలేకపోతుంది, అయినా కూడా నువ్వు పెద్ద తోపులాగా 150 ఎమ్మెల్యేలు ఎంత, వాళ్ళు ఎంత, వీళ్ళు ఎంత అంటావు. నీ బతుకు ఎంత అంటే ఆఖరికి ఒక ప్రెసిడెంట్కి కూడా గెలవలేని బతుకు నీ బతుకు. నీ బ్రతుక్కి, నీ అర్హతకి, నీ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం వాళ్ళ పేర్లు ఎత్తడంగా నీ అర్హత ఉందా? 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు పోసినటువంటి ననగుడు కానీ, ఆయన పారేసిన చిల్లర మెతుకులు తిని బతికి బతికి బానిసత్వానికి అలవాటు పడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన పాపం ఆయన రాజకీయంగా డౌన్ అవుతున్నాడని తట్టుకోలేక చాలా ఆత్రంతో అరుస్తున్నట్టున్నాడు. ఎందుకు సిగ్గుమాలిన విధంగా మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఎంత అంటే ఈ ఐదు కోట్ల మంది ప్రజలకి ముఖ్యమంత్రి ఎంత? నీ బ్రతుకు ఎంత అంటే నీ బ్రతుక్కి రెండు దిక్కల పోటీ చేసిన ఎమ్మెల్యేగా గెలవలేంత నీ బ్రతుకు. నీ బ్రతుక్కి ఆయన బ్రతుక్కి చాలా తేడా ఉందయ్యా. ముందానికి తేడా తెలుసుకో. 3 పార్టీలు ఒక ఆనొక టైంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ లుచ్చా అయినటువంటి నీలాంటి లుచ్చాలు కలిసి పోటీ చేస్తే ఏమైంది?
ఏమైంది? ఆ రోజు కూడా మేము 67 స్థానాలు గెలుచుకున్నాం, ఈరోజు కనీసం ఒక గతి శుతి లేకుండా ఒక్క తిక్క కూడా గెలవలేనటువంటి నీలాంటి అసమర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీద విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని మాటి మాటికి ఎలా పడితే అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఏ పార్టీ ఎవరిని విమర్శించకూడదని ఎవడు అంట? దానికి ఒక స్థాయి, ఒక అర్హత అనేది ఉండాలి. అది 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 మించి విమర్శిస్తే ఖచ్చితంగా చాలా సమాధానాలు చాలా ఘాటుగానే ఉంటాయి. ఎవడో చేతగాని వాళ్ళు, ఎవడో చేతులు గాజులు కూర్చుని వాళ్ళు ఎవరు లేరు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా మీకంటే సమర్థులు, మీకంటే గట్టిగానే మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకంటే ఆవేశపరులు ఉన్నారు, మీకు వచ్చిన మార్షల్ ఆర్ట్స్ అంటున్నారు కదా. మేము దంచుకొని రోడ్డు మీదకి వస్తే ఏదో తిప్పుతాము, మెలేస్తాము, పండబెట్టేస్తాం, దుప్పటేసేస్తాం అంటున్నారు కదా. అలాంటివి చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా చాలామంది ఉన్నారు, చాలామంది సిద్ధంగానే ఉన్నారు. మేము కూడా ఎప్పుడెప్పుడైనా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు ప్రతిదానికి రెచ్చగొట్టే విధంగా, కార్యకర్తల్ని కించపరిచే విధంగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదో రౌడీలు అన్నట్టుగా, గుండ్రాలు అన్నట్టుగా, కార్యకర్తల్లో సిగ్గు ఎగ్గు మానం వదిలేసి బతికేటువంటి కార్యకర్తలు ఎవడైనా అంటే ఒక పిల్ల నా కొడుకులే, ఇంకెవరు డైరెక్ట్ అంటాను కదా, పిల్ల బ్యాచ్ వేరే వాళ్ళు ఎవరు లేదు. ఒక స్థుతి, ఒక ఏంటంటే ఒక రెస్పెక్ట్ లేకుండా ప్రతి ఒక్కరిని వ్యక్తిగత దోషం చేస్తూ, ఆ దూషణ వల్ల వచ్చేటువంటి జలానందాన్ని అనుభవిస్తూ, ఆ జలని మీకు అందించి అదే జల నువ్వు కంటిన్యూ చేస్తాను 24 గంటలు. అసలు జనసేన పార్టీ దేని మీద రన్ అవుతుంది అంటే బూతుల మీద రన్ అవుతుంది. బూతుల పార్టీ మీది, సిగ్గులేని పార్టీ మీది, సిగ్గులేని నాయకుడు నువ్వు, సిగ్గులేని కార్యకర్తలు మీ వాళ్ళు. నువ్వా అనేది జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించే స్థాయి నీకు ఎంత ఉంది, ఆ అర్హత ఎంత ఉందని ముందు ఆలోచించుకో. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చిన అడ్డమైన కోతలు కూస్తూ ఉంటే ఇక్కడ ఎవడు చూస్తూ చేతులు కట్టుకునేవాడు ఎవడు లేడు. అందుకు గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్, నువ్వు పుడింగివైనా, తోపువైనా, పిరంగివైనా, ఎవడు వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్త కూడా వెంట్రుక వాసి కూడా నేను లెక్క చేయడు, వెంట్రుక వాసి కూడా నేను లెక్క చేయడు. నేను ఒక లుచ్చ అలాగా చూస్తాను, మేము ఒక లుచ్చ, ఒక ఏమంటుంది, ఒక పిచ్చి కుక్క రోడ్డు మీద అరిస్తే ఎలా చూస్తాం, నేను అలా చూస్తాం. ఒక పిచ్చి కుక్క రోడ్డు మీద అరుస్తుంటే ఎలా చూస్తామో నీ పవన్ కళ్యాణ్, నేను అలా చూస్తాను. నువ్వేంటాయా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించేది? భరిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఏమన్నా లేదు, రౌడీలు అన్న ఏమని లేదు, గుండాలు అన్న ఏమని లేదు, ఆఖరికి మా కార్యకర్త తలలు నరికేస్తామని ఏమన్నలేదు, వీళ్ళు చేతగానే నోరు మూసుకొని ఉంటారని అనుకుంటున్నావా? సమాధానం చెప్పే స్థాయికి దిగజారుకూడదని అందరు భరిస్తున్నా. మీలాంటి లుచ్చా పార్టీలకి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చాలా వరకు ఓపిక్గా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మంచిగా నడపాలి, ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నాడు కాబట్టి చాలా వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ సహనంతో, ఓపికతో అన్ని భరిస్తూ ఉన్నారు. మీలాంటి పనికి మాలే లీడర్లు విమర్శిస్తున్నా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రౌడీలు గుండాలు, మీ వాళ్ళు కొడుతుంటే మేము పడాలంటే, మీ వాళ్ళు తిడుతుంటే మేము పడాలా, మీ వాళ్ళు అమ్మల అక్కలు తిడుతుంటే మేము పడాలా? మరి మీ వాళ్ళు అడ్డంగా నోటికొచ్చిన అడ్డమైదు కూతలు కూస్తుంటే మేము పడుతూ ఉండాలా? ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాట్లాడడం పవన్ కళ్యాణ్కి సగదు. పవన్ కళ్యాణ్ పార్టీలో కూడా పుల్కా మాటలు మాట్లాడి నా కొడుకులు కొంతమంది అయ్యారు. ఎందుకు ఇంత 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 దిగజారుడు స్థాయికి దిగజారి మాట్లాడుతున్నావు ఎందుకన్నానంటే దిగజారుతాం. ఎందుకు రెస్పెక్ట్? ఇలాంటి లుచ్చాగల రెస్పెక్ట్ ఇచ్చేం ప్రయోజనం? ఇలాంటి పనికి మాలిన పోరంబోకు వెదలకు రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? ఒక పద్ధతి కలిగిన వ్యక్తులకు రెస్పెక్ట్ ఇచ్చినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. ఇలాంటి వెదవలకి, ఇలాంటి రాజకీయ అజ్ఞానులకి, రాజకీయ వ్యభిచారి పవన్ కళ్యాణ్. ఎవడు అవకాశం ఇస్తే వాడు పక్కన పోయి పడుకోవడానికి రెడీగా ఉంటాడు. రాజకీయ వ్యభిచారం చేయడంలో పవన్ కళ్యాణ్ కంటే దిట్టవడలేడు. నువ్వు దుప్పట్లేపితే నీ కింద వచ్చి పడుకుంటాడు, నువ్వు దుప్పట్లేపితే వాడి కింద వచ్చి పడుకుంటాడు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. రాజకీయ వ్యభిచారం కోసం, పార్టీని అమ్ముకోవడం కోసం బేరసారాలు చేసుకొని బతికేటువంటి క్యారెక్టర్ నీది. నీది ఒక బ్రతుక. ప్రజారాజ్యం పట్టి పెట్టి 85 లక్షల మంది కార్యకర్తలు, 85 లక్షల మంది ఓటర్ల నెత్తిన టోపీలు పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినటువంటి నీలాంటి లుచ్చాగాడు, నువ్వు ఒక పెద్ద పోటుగాల్లాగా, ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి మరో అవతార పురుషుల్లాగా ఎందుకరా బిల్లప్పేస్తావు? నీ బ్రతుకు ఒక కుక్క బ్రతుకు, ఎంగిలి బ్రతుకునేది నీది, ఒక ఎంగిలి బ్రతుకునేది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పీకుతాం అంటే ఇంకోసారి పీక్కోవడానికి కింద పైన ఏం మిగలవు నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే పవన్ కళ్యాణ్, పిచ్చి పవన్ కళ్యాణ్, పిల్లల పవన్ కళ్యాణ్. ఇష్టం వచ్చినట్టు అచ్చోసిన ఆంబోతులాగా రోడ్డు మీద కనపడిన ఆడ ఎట్లా పడితే అట్లా, ఒక నార్త్ అమ్మాయిని, ఒక సౌత్ అమ్మాయిని, ఒక ఇంటర్నేషనల్ అమ్మాయిని పెళ్లి చేసుకొని దున్నపోతులాగా ఒక 4-5 పిల్లలు గణేసి అడ్డోసిన ఆంబోతుల్లాగా అందరిని వదిలేసి బయటకు వదిలేసి ఎట్ట పడితే అట్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము భరిస్తూ ఉండాలి? నువ్వు అంటావంటే నేనంటే లుచ్చాగాలంటే ఈడ పెద్ద పతివత, ఈడు బయటకు వచ్చి సమాజంలో జరిగేటువంటి సంస్కృతుల గురించి, తెలుగు సాంప్రదాయాల గురించి ఈడు మాట్లాడతాడు. ఈడు సాంప్రదాయాలు చెప్పి 10 మందిని పెళ్లి చేసుకుని ఏ నా కొడుకు ప్రశ్నించడు. సమాజంలో నీతులు మాట్లాడి ఎవడు ఏ పనికి మానవుడు ప్రశ్నించడు. నీతులు మాట్లాడతారు,
పెద్ద పెద్ద సభలు పెట్టి ఆడవాళ్ళు రక్షించాలి, ఆడవాళ్ళ జీవితాలు ముఖ్యం, ఆడవాళ్ళు అదండి, ఆడవాళ్ళు ఇది అంటారు. అలాంటి ఆడవాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళతో వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి ఎలాంటి లుచ్చాగాడు ఒక పార్టీ పెట్టడానికి అనర్హుడు అని చెప్పి ఒకడు మాట్లాడు. మళ్ళా అంటే పవన్ కళ్యాణ్ కదా, 10 మందిని చేసుకున్న తప్పులేదు, వాడు హీరో కదా, వాడికి ఒక 100 మంది అభిమానులు ఉంటారు, ఒక తపేలా బ్యాచ్ ఉంటుంది కాబట్టి, ఒక కులం ఒకటి ఉంది కాబట్టి కావాలని అలాంటి లుచ్చాగాలు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా, ఎంతమంది జీవితాన్ని నాశనం చేసుకున్నా ఏం పర్లేదు, మన పవన్ కళ్యాణ్ కాబట్టి తప్పేం లేదని చప్పట్లు కొట్టాలి అంతేగా. మీరు బతుకులు, మీ అర్హతలు, మీ స్థాయిలు ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకుంటే మీ జీవితాల మీద మీకే కంపరం పుట్టేంత ఉంది. ముందు మీది ఇది గడగండి, మీది సరిగ్గా శుభ్రంగా గడగండి. మీరు కడుక్కోకుండా 24 గంటల జగన్మోహన్ రెడ్డి గారి కింద చేయిబెట్టి ఆయన కింద ఎందుకు చేయిబెట్టి కడగడం? మీరు శుభ్రం చేసుకోండి అయ్యా. పవన్ కళ్యాణ్ మీరు పార్టీలు పెట్టి మీ అన్న ఆ రోజు ఇదే లంగా కూతలు కూసావు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు లుంగి ఇట్లా పంచలోడు తీసుకొస్తా అన్నావు, ఆఖరికి ఆ పంచలు ఓడదేస్తానన్న వ్యక్తి గెలిపించిన పార్టీలోకి నువ్వు పెట్టిన పార్టీతో మీ కలుపుకొని రూపాయి 10 రూపాయలు డబ్బులు తీసుకొని అడుక్కొని డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు డబ్బులు తీసుకొని పదవులు తీసుకొని మీ అన్న కేంద్ర మంత్రి పదవులు తీసుకొని సిగ్గు లేకుండా అనుభవించినటువంటి బ్రతుకులు మీ బ్రతుకులు. మీరా పౌరుషాల గురించి మాట్లాడతారు? మేము తలుచుకుంటే అడ్డాలు తిరుగుతాయి, మేము తలుచుకుంటే మెలికలు తిరుగుతాయి, ఏం తిరిగేది, ఏం తిరుగుతాయి? లుచ్చా మాటలు మాట్లాడడం, సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉంటే అందరూ చూస్తూ భరిస్తూ చేతులు కట్టుకుని ఉండాలి. ఏంటి నీలాంటి అడ్డగోలు ఆంబోతులకి ఎలా సమాధానం చెప్పాలి, అలాగే సమాధానం చెప్పాలి. నీలాంటి వాడికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది అనవసరం అనేది నేను చెప్తున్నాను. ఇలాంటి లుచ్చాగాళ్ళకి, ఇలాంటి లుచ్చా నాయకులకి సంస్కారం అనేది లేని వాళ్ళకి ఖచ్చితంగా గట్టిగా ఒక పక్క నేను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాను. వ్యక్తిగతంగా విమర్శిస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మేము మాట్లాడతాం. నువ్వు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా బయటికి రా చూసుకుందాం అంటే బయటకు వచ్చి చూసుకునేటప్పుడు చూసుకుందాం. మేము రెడీయే, వైసీపీలో ఉన్న నాయకులు కానీ వైసీపీలో ఉన్న కార్యకర్తలు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పవన్ కళ్యాణ్. వాడు జఫాగాడే బ్రదర్, వాడు జఫాగాడే లుచ్చాగాడే. కానీ ప్రతిసారి ఒక మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా తిట్టనే పని పెట్టుకో. లాంగ్ మార్చిలు పెడతాడు, షార్ట్కి కూడా అక్కడ ఉన్న సమస్య గురించి మాట్లాడు. ఈరోజు సౌభాగ్య దీక్షలు, మంగళహార దీక్షలు పెడతాడు. ఆ మంగళహార దీక్షలు, సౌభాగ్య దీక్షలు అసలు నేనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వర్షాలు పుష్కలంగా పడి డ్యాములు నిండి ఈరోజు రైతులు అనేవారు సుభిక్షంగా హ్యాపీగానే ఉన్నారు. పంటలు బాగా పండుతున్నాయి, అన్ని మంచిగానే ఉన్నాయి, హ్యాపీగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు టైంలో భయంకరంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు టైంలో చంద్రబాబు నాయుడు సపోర్టివ్గా ఉన్నటువంటి నువ్వు ఆ రోజు ఎంత రైతులు ఇబ్బంది పడ్డారు, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? కనీసం కొన్ని వేల మంది, దరిదాపులుగా లెక్కల ప్రకారం చూసుకుంటే 5000 మంది పై చేరిగా ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. ఆ రోజు ఎవడి పీకు లెక్కేసుకుంటున్నావు ఇంట్లో కూర్చొని? ఎవడి పీకి ఇంట్లో కూర్చొని లెక్కేసుకుంటా కూర్చున్నా పవన్ కళ్యాణ్? నువ్వు పార్టీలు పెట్టి అన్న ఒక పార్టీకి అమ్మదెంగాడు పార్టీ, నువ్వు ఒక పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు అమ్మ దెంగావు, బయటకు వచ్చి కుక్క ఆగినట్టు అవుతున్నావు. సిగ్గు ఎగ్గు వదిలేసి సమాజం మీద పడిపోయి అడ్డగోలు మాటలు మాట్లాడడమే నా జయం అన్నట్టుగా మాట్లాడుతున్నావు. సమాజంలో నీ ఇష్టం వచ్చిన నువ్వు మాట్లాడుతూ ఉంటే పిచ్చి పిచ్చి కోతలు కూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక అభిమానిగా ఆ పార్టీకి ఓటేసిన వ్యక్తిగా మేము చూస్తూ సహించం బ్రదర్. నువ్వు సమాజానికి మొత్తం మా అందరి తరపున రిప్రజెంటివ్గా సమస్యలు ఉన్నాయి ప్రజలందరికీ, నువ్వు అంటే చెప్పు తెగిపోద్ది నీకు సమస్యలు ప్రజలందరికంటే. ఆ ప్రజల్లో నేనున్నా, నాకేం సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల, ఆయన చర్యల వల్ల నాకేం సమస్య లేదు. ప్రజలందరికీ సమస్య ఉందని ఒకసారి ప్రజల్లో అందరూ మమ్మల్ని కలిపితే చెప్పు నీకు అడ్డంగా దిగిపోద్ది. ఎవడెవరా కొనకిస్గా గొట్టంగాడి, నువ్వెవడరా మా సమస్యలు తీర్చడానికి? మాకు సమస్య ఉందని నువ్వేం కదా, మాకు సమస్య లేవు. రాష్ట్రంలో పరిపాలన సక్రమంగానే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగానే జరుగుతుంది. నువ్వు ఎలా మమ్మల్ని కలుపుకొని ప్రజలందరికీ సమస్యలు అంటున్నా? మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలమే, మాకు సమస్య లేదు. మరి మమ్మల్ని కలుపుకొని ప్రజలందరికీ నువ్వు ఎలా అనగలుగుతావు? మాట్లాడేటప్పుడు కాస్త సంస్కారంగా మాట్లాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు గాలి మాటలు మాట్లాడుతూ ఉంటే వైసీపీ కార్యకర్తలు చూసినంత వరకు ఉపయోగపడతాం. దాని తర్వాత ఎలా మాట్లాడాలి, ఏ రకంగా సమాధానం చెప్పాలి, ఏ రకంగా నీకు ఆన్సర్ చేయాలి మాకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీకి వచ్చిన తర్వాత నువ్వే బాధపడతావు, ఖచ్చితంగా నువ్వే బాధపడతావు. దయచేసి పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ మరీ చెప్పేది ఏంటంటే, వాడి గారేందులే వాళ్ళు లుచ్చాగాడిగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏంటంటే, జీబలిసిన మాటలు మాట్లాడకు. నువ్వు చేతనైతే ప్రజలకి ఏమైనా మంచి చేయి, ప్రజల సమస్యల గురించి మాట్లాడు. నేను తలుచుకుంటే అడ్డాలు తెడ్డాలు అవుతాయి, తెడ్డాలు అడ్డాలు అవుతాయంటే నీ వల్ల అనకూడదు కానీ కొన్ని కొన్ని మాటలు నీ వల్ల ఊడేది ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. దయచేసి గుర్తుపెట్టుకొని సంస్కారంగా మాట్లాడు.